ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎంట్రీ ఎలా ఉండబోతా ఉంది ఎవరితో జతగట్టబోతున్నాడు ఎన్ని సీట్లకు పోటీ చేయబోతున్నాడు ఇవన్నీ ఇవాళ మనకి ముఖ్యంగా రాజకీయ పండితులకి అంతు చిక్కని ప్రశ్నలాగా ఉంది కాకపోతే ఒక్కటి ఖాయం పవన్ కళ్యాణ్ జనసేన తెలంగాణ రాజకీయాల్లో ఎంట్రీ ఖాయమైపోయింది ఎందుకంటే తనే స్వయంగా ప్రకటించాడు నేను రాజకీయాలు తెలంగాణలో రాజకీయాలకు వస్తున్నానని దానికి కారణాలు కూడా ఆయన చెప్పుకోవడం జరిగింది అంటే ఎంట్రీ ఖాయం కాకపోతే ఒంటరిగాన ఎవరితోనైనా పొత్తుతోన ఎన్ని స్థానాలు ఇవి ఇప్పుడు డిసైడ్ కావాల్సినటువంటిది ఉన్నది యాక్చువల్గా ఇవాళ తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం చాలా ఆసక్తికరంగా ఉంది ప్రధానంగా త్రిముఖ పోటీ అని అందరూ అనుకుంటున్నారు మొన్నటి దాకా టిఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనుకున్నది మరలా ఇప్పుడు కాంగ్రెస్ కూడా పోటీలో ఉన్నది అనేది కొంతమంది రాజకీయ పండితుల అభిప్రాయం అఫ్కోర్స్ కోర్స్ షర్మిళ ప్రవీణ్ కుమార్ వాళ్ళ పాత్ర పరిమితమైన వాళ్ళది కూడా ఉంటుంది ఇది కాక ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన కూడా తెలంగాణలో రాజకీయ ఎంట్రీ ఇచ్చింది అయితే దీనిపై పవన్ కళ్యాణ్ ఆలోచనలు ఎలా ఉన్నాయో ఆయన మాటల్లోనే మనం వినేటట్టయితే అన్ని రాజకీయ పార్టీలాగా నేను అంత చేస్తాను ఇంత చేస్తానని చెప్పలేదు ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయంటే మాకు ప్రతి నియోజకవర్గంలో గణనీయమైన ఓట్లు ఉన్నాయి అంటే అవన్నీ గెలిచే ఓట్లని ఆయన చెప్పలే గెలిచే ఓట్లు కాకపోవచ్చు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో యావరేజ్గా ఐదు వేల ఓట్లు అయితే గ్యారంటీగా జనసేనకు ఉన్నాయని చెప్పి చెప్పుకుంటూ సో కాకపోతే కొన్ని స్థానాల్లో మేము గణనీయంగా ఓట్లు సాధించుకొని గెలుపు దిశగా అడుగులు వేయవచ్చు విలేకరులు అడిగినా కూడా ఎవరితో మీరు పొత్తు పెట్టుకుంటారన్నా కూడా ఇప్పట్లో ఏమి ఇంకా అసలు అక్కడ దాకా రాలేదు ప్రస్తుతం ఆంధ్రాలో ఇవాళ ఈ స్థాయి రావడానికి మూడు నాలుగు సంవత్సరాలు ఎంతో కష్టపడిన తర్వాత ఇవాళ ఒక షేప్ వచ్చింది తెలంగాణలో కూడా కొద్ది రోజులు పడుతుంది రోజులు కావచ్చు నెలలు కావచ్చు మా 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 ఎంతవరకు మా బలం ఉంటుంది అంటే ఆయన ఒప్పుకున్నాడు మాది పరిమితమైనటువంటి స్థాయి ఏదో ఒక్కరమే పోటీ చేసి గెలిచే పరిస్థితి ఉండదు అదే టైంలో ఇక్కడ పూర్తిగా వదిలిపెట్టేయటం కూడా కరెక్ట్ కాదు ముఖ్యంగా తన అంశం సామాజిక మార్పు అనే అంశంతో తెలంగాణలో ముందుకు ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది ముఖ్యంగా బీసీల సామాజిక న్యాయం పేరు మీదే ప్రధానంగా తెలంగాణలో ముందుకెళ్తున్నట్టుగా అర్థం అవుతా ఉంది సో అంతవరకు ఇదేం లేదు తను దీనిపై త్వరలో క్లారిటీ ఇస్తానన్నాడు ఎవరితో ప్రయాణం చేస్తాడు ఎన్ని సీట్లు పోటీ చేస్తాడని దాని మీద సో కాబట్టి దానికోసం మనం వెయిట్ చేసి ఉండాల్సిందే కాకపోతే నా దృష్టిలో ఇది ఇంకొంచెం లోతుగా ఆలోచించాల్సిన విశ్లేషణ చేయాల్సిన అవసరం ఎందుకంటే ఆంధ్ర వేరు తెలంగాణ వేరు రెండు రాష్ట్రాలైనా మన మాధ్యమాలు ఒకటే ఛానల్స్ టీవీ ఛానల్స్ ఒకటే కాబట్టి అక్కడ విషయాలు ఇక్కడ ఇక్కడ విషయాలు అక్కడ ప్రభావితం అసలు చేయకుండా ఉండవు ముఖ్యంగా ఒకే పార్టీ రెండు చోట్ల పోటీ చేసేటప్పుడు అక్కడ ఎలా ఉంటాయి అనేది ఇక్కడ కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది ఉదాహరణకి జనసేన బీజేపీ ఆంధ్రలో కలిసి పోటీ చేసి తెలంగాణలో జనసేన బీజేపీ విడిగా పోటీ చేసేటట్టయితే అది కొన్ని ఆంధ్ర అది ఆంధ్రాలోనూ ప్రభావం చూపించింది తెలంగాణలో ప్రభావం చూపి కాబట్టి కొంత కన్సిస్టెన్సీ ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఆంధ్రలో తోటి జత కడతాను తెలంగాణలో అవసరమైతే జీ తోటి వ్యతిరేకిస్తాను అనేటువంటి స్టాండు తీసుకోలేకపోయే పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే అది ఇబ్బందికరమైంది జనసేనకు కూడా అటువంటి పరిస్థితి వస్తే ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం చాలా కష్టం అవుతుంది దానికన్నా ముఖ్యంగా బీజేపీ మీద కూడా గురుతర బాధ్యత ఉంది ఎందుకంటే ఒకసారి తెలంగాణలో మనం పాత చరిత్ర చూసేటట్టయితే జిహెచ్ఎంసీలో జనసేన వాళ్ళు పోటీ పెట్టి కూడా కిషన్ రెడ్డి డాక్టర్ లక్ష్మణ్ వెళ్ళి స్వయంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి మాట్లాడిన తర్వాత వాళ్ళకిచ్చిన వాళ్ళతోటి మాట్లాడిన తర్వాత మానుకోని జనసైనికుల్ని మాన్పించినటువంటి చరిత్ర ఉందనేది మనం మర్చిపోవాలి ఎందుకంటే అది ఒక గుడ్ విల్ తో తీసుకున్నటువంటి నిర్ణయం పవన్ కళ్యాణ్ ఆ రోజు కాబట్టి బిజెపి మీద గుడితెర బాధ్యత ఉంది మరి పోలినసారి ఆ విధమైనట్టుగా ఆ విధంగా ఒక విధంగా దోహదపడినటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ వాళ్ళ జన సైనికుల ఒత్తిడితోటి తెలంగాణలో కూడా ఎంట్రీ ఇస్తున్నప్పుడు బీజేపీయే చొరవ తీసుకొని జనసేనతో కూడా మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది మాట్లాడటమే కాదు కొంత మ్యాగ్నానిమస్గా జనసేనకి ఇక్కడ అక్కడ ఎట్లయితే బీజేపీ జనసేనకి జూనియర్ పార్ట్నర్గా ఉంటుందో తెలంగాణలో జనసేనకి జనసేన బీజేపీకి జూనియర్ పార్ట్నర్గా ఉండే విధంగా సంప్రదింపులు జరిపి ఆ విధంగా సీట్ల ఒప్పందం చేసుకోవటం ముఖ్యంగా ఆ బాధ్యత తెలంగాణలో పెద్ద పార్టీ అయిన బీజేపీ మీద ఉంది నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇది ఎందుకు జన జనసేన బీజేపీ ఆంధ్రాలో కలిసి జనసేన అవసరం బీజేపీకి ఆంధ్రలో ఎంత ఉందో బీజేపీ అవసరం జనసేనకి తెలంగాణలో అవుతుంది ఇది రివర్స్ కూడా మీరు ఆలోచించుకుంటే సో కాబట్టి ఇవి ఈ రెండింటిని ఇన్సపరబుల్గా చూడవద్దు ఆంధ్ర వేరు తెలంగాణ వేరు అనేటువంటి భావన అటు జనసేనకి ఉండకూడదు ఇటు బీజేపీ ఉండకూడదు రెండోది ఇది ఎక్కువ కాలం ప్రతిష్టంపన కొనసాగించడం కూడా మంచిది కాదు ఆంధ్రాలో నిజంగా ఎందుకంటే ఆంధ్రాలో నిన్న ఆయన ఇచ్చిన పత్రికా విలేఖరుల సమావేశం చూసిన తర్వాత అయినా సరే జనసేన బీజేపీ కలిసే వెళ్తాయి అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది అలా అనుకుంటున్నప్పుడు తెలంగాణలో కూడా దానికి అనుకూలంగానే ఇక్కడ రాజకీయాలు ఉండాలి తప్పితే దీనికి భిన్నంగా ఉండకూడదు అటు జనసేన అయినా ఇటు బీజేపీ అయినా కాబట్టి నా దృష్టిలో ఈ అస్పష్టతని త్వరలో తొలగించుకొని తెలంగాణలో కూడా జనసేన బీజేపీ కలిసి కూటమి కట్టాలి దానికి తెలంగాణలో బీజేపీ ప్రధాన బాధ్యత వహించాల్సి ఉంటుంది సో కాబట్టి ఏది ఏమైనా తెలంగాణలో జనసేన ఎంట్రీ ఖాయం సామాజిక న్యాయం సామాజిక మార్పు అంశంతో జన సైనికులు తెలంగాణలో ఎంట్రీ ఇస్తున్నారు మీరు ఒక్కసారి చూడండి ఇవాళ రాజకీయ ముఖ చిత్రం చూస్తే దేశీయ పార్టీలను పక్కన పెట్టేస్తే ఎవరికి కూడా రెండు రాష్ట్రాల్లో వెళ్తే జనం వచ్చేవాళ్ళు లేరు ఒక్క పవన్ కళ్యాణ్కి తప్పితే కేసీఆర్ వెళ్ళి ఆంధ్రాలో వెళ్తే ఈ పద్ధతుల్లో ప్రజాస్పందన ఉండదు ఏదో ఆయన ఒకసారి వెళ్తే చూడటానికి వచ్చరావు కానీ ఈ పద్ధతుల్లో ఉండదు అట్లానే జగన్ వచ్చి తెలంగాణలో మీటింగులు పెడితే ఈ పద్ధతిలో ప్రజాస్పందన ఉండదు కానీ నిన్న నల్గొండలో పవన్ కళ్యాణ్కి ఆంధ్రాలో ఎలా అయితే స్పందన ఉందో అదే విధంగా తెలంగాణలో ఉంది ఇది ఒక యునిక్ క్యారెక్టర్ జనసేనకి ప్రాంతీయ పేరుకు ప్రాంతీయ పార్టీ అయినా రెండు ప్రాంతాల్లో కూడా స్పందన అనేది ఉండటం అనేది దీనికి ఉన్నటువంటి యునిక్ క్యారెక్టర్ దాన్ని కూడా మనం ఎవరూ విస్మరించడానికి లేదు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని త్వరలోనే బీజేపీ జనసేన దీని మీద స్పష్టమైనటువంటి వైఖరి తీసుకొని ఎందుకంటే లాస్ట్ టైం ఒకసారి బండి సంజయ్ మాట్లాడిన దాని మీదే ఆ సమస్య వచ్చింది అసలు సమస్య వచ్చి ఉండేది కాదని నాకు అనిపిస్తూ ఉంది ఈసారి అయినా సరే ముందుగానే బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా చొరవ తీసుకొని పవన్ కళ్యాణ్తో మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది చొరవ తీసుకున్నా లేకపోయినా జనసేన ఎంట్రీ ఖాయం దాన్ని ఎవరు ఆపలేరు అటువంటి అప్పుడు అది ఏ మేరకు ప్రభావితం చూపిస్తుందో ఇద్దరు కలిస్తే అది బలం బలం కలిస్తే ఖచ్చితంగా కేసీఆర్కి వ్యతిరేక కూటమి అధికారంలోకి రావటానికి బీజేపీ కూడా ఒక బంగార అవకాశం తెలంగాణలో ఉంటుంది నాకు నాకు అనిపిస్తాం చూద్దాం ఏమైపోతుందో సో జనసేన తెలంగాణ ఎంట్రీ కాయ ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి